అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలి అని వాళ్ళు ఇది వరకే డిసైడ్ అయ్యారు. అడ్డుకునే ప్రయత్నంలోనే అరెస్టులు చేశారు. ఇక మేము అన్ని అధిగమించి రేపటి నుంచి పాదయాత్ర చేస్తామని చెప్తే నిన్నటి నుంచి మీరు అందరూ చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా బెదిరిస్తున్నారో మళ్ళీ పాదయాత్రకు మీరు ఎలా వెళ్తారు అన్న విధంగా మీరు కాలు అడుగు పెట్టండి బయట పెట్టండి చూస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు. కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడు రియాక్ట్ అయిన రియాక్ట్ అవ్వని వాళ్ళు ఒకటేసారి ఇంతమంది ఒకేసారి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత రియాక్షన్ వస్తుంది అంటే మేము పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం వాళ్ళు మళ్ళీ దాడులు చేయబోతున్నారు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్లు అన్నీ పెట్టారు, మమ్మల్ని బెదిరించడానికే ఈ ప్రెస్ మీట్లు పెట్టారు కదా అని అడుగుతున్నాం. వీళ్ళు చేసిన కమెంట్లు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కమెంట్లు కొన్ని మీకు చదువుతా. ఈయన బాల్కా సుమన్ అనేవాడు, ఈయన ప్రభుత్వ విప్పట, ఈయన నోట్లో నుంచి వచ్చిన మాటలు చూడండి. నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం, తలుచుకుంటే లోటస్ పాండ్ దాటనివ్వం, షర్మిలాకు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు, రేపటి రోజు ఏమైనా జరగవచ్చు. ఇంకా సునీత ఆట ఆలేరు ఎమ్మెల్యే, ఇక కవిత ఆట ఈమె ఎంపీ, ఇప్పటి వరకు నీ పాదయాత్రను సహించాం ఇక సహించేది లేదు, నీ ఆటలు సాగవు, ఏమైనా జరిగితే మా పార్టీకి సంబంధం లేదు, మాకు బలి తీసుకోవడం తెలుసు, మీ క్యాడరు మా క్యాడర్ను మీరు ఆపలేరు, మీ ఇష్టం. అసలు షర్మిలాకు తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసా? ఉద్యమకారులందరినీ తరిమేసి ఇప్పుడున్న స్వార్థపరులంతా నాయకులు క్యాడర్ అంతా గూండాలాగానే తయారయ్యారు. వీళ్ళు తాలిబాన్లు కాదా? అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూడండి, నల్లిలాగా నలిపేస్తాము, నువ్వు కాలు బయటికి ఎలా పెడతావో చూస్తాము, మేము బలి తీసుకుంటాము, ఇలాంటి మాటలు తాలిబాన్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఈ తాలిబాన్ల మాటలు కాదా ఇవి? తాలిబాన్ల మాటలు కాదా ఇవి? తాలిబాన్ల మాటలే ఇవి, తాలిబాన్ల మాటలే. వీళ్ళు తాలిబాన్లే, కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే. నాకు కదా తెలిసింది తెలంగాణ ప్రజల కష్టాలు, పాదయాత్ర చేసింది మేము కదా. మీరు కనీసం ఒక అడుగు బయట పెట్టిండ్రా? కనీసం మీ నియోజకవర్గాల్లో ఒక గ్రామానికైనా పోయి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయైనా చూసారా? కనీసం మంచినీళ్ళు వస్తున్నాయో లేదా చూసారా? డబ్బులు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఏమిటి అని టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం. వీళ్ళ మాట్లాడేది నేనేమి చేశాను అని. మీరేం చేశారు? ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? కనీసం మంచినీటికి కూడా దిక్కు లేకుండా ఉన్నారే. స్కూళ్ళల్లో మీరు బిడ్డలకు ఏ ఫుడ్ పెడుతున్నారో చూస్తున్నారు కదా జనాలు. కనీసం చిన్న బిడ్డలు కూడా మీరు ఫుడ్ సరిగ్గా పెట్టలేకపోతే మీకు ఎందుకున్నట్టు అధికారం? డబ్బులు సంపాదించుకోవడానికి కాకపోతే దేనికి వాడుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారాన్ని? ఈరోజు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నది. ఇక పైగా నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానట, నేను బూతులు తిట్టానట. మళ్ళీ అడుగుతున్నాం, రెచ్చగొట్టడం అంటే ఏమిటి? మీ అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా? మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా, మీరు భూ కబ్జాలు చేశారు కదా అని మేము మాట్లాడితే అది రెచ్చగొట్టడం అవుతుందా? అది పర్సనల్గా మాట్లాడినట్టు అవుతుందా? ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. అసలు ఏమీ లేని వాళ్ళు వందల కోట్లు ఎలా సంపాదించుకున్నారో మీరు నిజంగానే అవినీతి చేయకపోతే ఎలా సంపాదించుకున్నారో మీరు ప్రజలకు చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా. ప్రజలు కూడా సంపాదించుకుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళు బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా. పోనీ అదైనా చేస్తున్నారా మీరు? ఎలా డబ్బులు సంపాదించారో అనేది చెప్తున్నారా మీరు? ఆ చెప్పే దమ్ము లేదు, కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే దమ్ము లేదు. తీరా చూస్తే నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంట. నేను అన్న ఏకైక మాట చెప్పుతో కొడతాము అన్న మాట ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాం, అది కూడా మరదలు అని. నన్ను అంటే ఎవడ్రా నీకు మరదలు అని నేను రిటార్ట్ అయ్యి ఇంకొకసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతామని అన్నాం. ఏం తప్పు మాట్లాడాము అని అడుగుతున్నాం. ఆ నికృష్ట మంత్రి నన్ను అంత మాట అంటే తప్పు లేదు కానీ నేను మాత్రం చెప్పుతో కొడతాను అంటే తప్ప, ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. అసలు ఇంతమంది ఉన్నారు కదా, మీ తల్లినో చెల్లినో ఇంత మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎలాగనిపిస్తున్నామండి? ఒక మహిళననే కదా మాట్లాడుతున్నారు, సిగ్గుండే మాట్లాడుతున్నారా? నోరుందని ఏది పడితే అది మాట్లాడతారా? నల్గొండలో ఉన్న ఎస్ఆర్ఎల్ గార్డెన్స్ మిర్యాలగూడ రోడ్ ఫంక్షన్ హాల్లో నల్గొండ ఉమ్మడి జిల్లా పొలిటికల్ లీడర్స్, స్టూడెంట్ లీడర్స్, క్యాస్ట్ లీడర్స్తో
నేను ప్రత్యేకంగా కలుసుకున్నాను. అక్టోబర్ 30 కేసీఆర్ గారు మునుగోడులో మమ్మల్ని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని కంప్లీట్ గా అభివృద్ధి చేస్తాను 15 రోజుల్లో అన్నారు. ఇప్పటికి 30 రోజులు అయింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఊరేగింపులకు తీర్థయాత్రలకు ఎలక్షన్స్ కు 1000 కోట్లు ఖర్చు పెట్టారు. అభివృద్ధికి మాత్రం 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఇలాంటి దొంగలు అవినీతి పనులు మీరు నమ్ముతారా? తెలంగాణ బిడ్డలారా, నల్గొండ ప్రజలారా, లేదా ఢిల్లీ పంజాబ్ ప్రజలారా మార్పు కోరుకుంటారా? 36 గంటలు ప్రయాణం చేసి అమెరికా నుండి ఈరోజు వచ్చారు. 1 వారం రోజులు పీస్ టాక్స్ కొరకు ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్ళారు. ఏమైంది రాష్ట్రంలో చూస్తున్నారు కదా, రావణ కాస్టంగా మారిపోయింది. 100 కోట్లు 1000 కోట్లు టిఆర్ఎస్ నాయకుల దగ్గర ఈడీ రైట్స్ ద్వారా పట్టబడ్డం మనం చూస్తున్నాం. బీజేపీ వాళ్ళు 100 కోట్లు ఎమ్మెల్యేల్ని కొనడం మనం చూస్తున్నాం. మీకు బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు కావాలా? మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎలక్షనే లాస్ట్ ఎలక్షన్ గుర్తించుకోండి. ఇప్పటికీ కేసీఆర్ గారు 500,000 కోట్లు అప్పు చేశారు కుటుంబానికి. 500,000 రూపాయలు అప్పు, 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్క కుటుంబానికి 500,000 ఇవ్వాలి. అంత డబ్బు మిగిలింది, దాదాపు 500,000 కోట్లు మిగిలిన డబ్బు లేదు. 500,000 కోట్లు అప్పు అయింది. ఇంకా నరేంద్ర మోదీ గారి గురించి వర్ణించిన అవసరం లేదు. ప్రపంచ నాయకులందరూ ఆయన గురించి అప్సెట్ అయి ఉన్నారు. ఎందుకు? డెమోక్రసీ లేదు, సెక్యులరిజం లేదు, జ్యుడిషియరీ డైన్. మీడియా మిత్రులకు నేను రుణపడి ఉన్నాను, ఓనర్స్కి. ఎందుకు? చీఫ్ జస్టిస్ చంద్రశుడి గురించి నేను మాట్లాడినప్పుడు మీరందరూ కవరేజ్ ఇచ్చారు, నార్త్ ఇండియన్ మీడియా కూడా కవరేజ్ ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ మోదీని తీవ్రంగా ఖండించిన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఈ 9 సంవత్సరాల్లో చీఫ్ జస్టిస్ చంద్రశుడ్. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్, థ్యాంక్డ్ హిమ్, ఐ నో హిమ్ పర్సనల్లీ. He is the last hope in the judiciary. Democracy dying, secularism dying, economy is dead. Prapancha deshalanni mana deshaniki appulu evadaniki kuda siddhanga levu. Ivanni nenu cheppina maatle marla 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 enduku cheptunanu? Media mitrulla ee paniki maalu daru meeru cover cheyakandi. Sharmila yelli రాజన్న రాజ్యం రావాలని పాదయాత్ర 3500 కిలోమీటర్లు చేసిందట. తల్లి, నువ్వు ఆంధ్ర అంతా తిరిగా కదా పాదయాత్ర చేసి ఆంధ్ర ప్రజలకు రాజన్న రాజ్యం తీసుకొస్తాను. మీ అన్నయ్య 4 సంవత్సరాలు అయింది, ఏమి రాజ్యం తీసుకొచ్చాడు? రాక్షస రాజ్యం తీసుకొచ్చాడు, అవినీతి రాజ్యం తీసుకొచ్చాడు. 4-5 లక్షల కోట్లు అప్పు చేశాడు, క్యాపిటల్ కట్టలేదు, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయాడు. చివరికి మోదీ గారికి మసాజ్ చేస్తున్నాడు, పాద పూజ చేస్తున్నాడు. ఏం మన గత తెలుగు ప్రజలారా, మనం 15 కోట్ల ప్రజలు ఉన్నాం. ఆంధ్రలో 6 కోట్లు, తెలంగాణలో 4 కోట్లు, దేశ విదేశాల్లో 5 కోట్లు. ప్రపంచానికి తెలుగు సత్తా చూపించా. అమెరికన్ ప్రెసిడెంట్లు మొదలుకొని యుఎన్ సెక్రటరీ జనరల్, యూరోపియన్ యూనియన్, చైనా 27 సార్లు ప్రయాణం చేసి మనకు బుద్ధి చెప్పారు.
నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ 6 నెలల్లో వచ్చే ఎలక్షన్ లో తెలంగాణని అభివృద్ధి చేసి అప్పులు తీర్చి ఇప్పటి వరకు 100,000 కంపెనీలు ఎట్లా తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, కేసీఆర్ గారి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అభివృద్ధికి నేను చెప్పుకోకుండా ఎట్లా తీసుకొచ్చానో గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు మరలా తెలంగాణను అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలంటే నేనే అని మీ అందరికీ తెలుసు. చేశాను, చేయగలను. కనుక డిసెంబర్ 7 నుండి తెలంగాణ ఉమ్మడి జిల్లాలు 10 నేను తిరుగుతున్నాను. ఇమ్మీడియట్గా మీరు బయటకు రండి. ఉన్న పార్టీలో మంచివారు అందరూ, ఇంకా చిన్న చిన్న పార్టీలకు ఓట్లు వేసి ఓట్లు చీల్చకండి. మన సత్తా ఏంటో మునుగోడులో తెలిసింది మనకి. ఈవీఎంలు మార్చే స్థితికి గతికి టీఆర్ఎస్ బీజేపీలు చేరారు. ఆ తర్వాత మీరు కళ్ళతో చూసారు హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు మార్చడం. అందుకని 2900 పార్టీలకు మేము లెటర్స్ రాస్తున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు కూడా మునుగోడు అంత కరప్షన్ ఎలక్షన్ ఇంకొకటి లేదని ఎలక్షన్ కమిషన్ లో ఆయన చెప్పారు 11 తేదీ. 2 సార్లు నన్ను కలిశారు కమిషన్ అంతా. కళ్ళకు కనబడుతున్నాయి, చెవులకు వినబడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలు తప్ప ఈ అవినీతి పార్టీలకు, ఈ కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పే రాష్ట్రాలు కేవలం ఢిల్లీ, పంజాబ్ మాత్రమే. గుజరాత్ ఎలక్షన్ లో కూడా మరలా 4వ సారి బీజేపీ గెలవనున్నది. ఈవీఎంలు మార్చుతున్నారు, ముందే చెప్తున్నాను రిజల్ట్స్ రాకముందే.